ఒకటంటే నువ్వు ఒకటంటే పోక చెక్కతో నేరేనంట అన్నట్టుంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి శతగ్ని టీం పని. ఇక్కడ సోషల్ మీడియాలో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఎవరికి వాళ్ళు సోషల్ మీడియా వింగ్స్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. పాత జర్నలిస్టులు, సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు అందులో పనిచేస్తున్నారు. సబ్ ఎడిటర్లు, డెస్క్ ఇన్ఛార్జీలుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా చేస్తున్నారు. అందుకనే పదజాలం కానీ ఘాటైనటువంటి మాటల పదును కానీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ప్రెస్ నోట్లు కానీ సోషల్ మీడియాలో ప్రొజెక్షన్ కానీ ఎవరెవరైతే తమను టార్గెట్ చేస్తారో, అంటే తమకు సంబంధించినటువంటి అంశాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ లేదా ప్రభుత్వం లోపాలు ఎత్తి చూపెట్టినప్పుడు దాన్ని తిప్పికొట్టే విధంగా, దాన్ని పక్కన పెట్టి వేరేది ఆలోచించే విధమైనటువంటి అంశాలను తెర మీదకి తీసుకురావడంలో ఈ వింగ్ చాలా పక్కా పవర్ఫుల్. ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనుబంధ విభాగం కింద కౌంట్ చేస్తూ ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి జీతాలు కూడా చెల్లిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. దీన్ని ఎదుర్కోవడానికి పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసినటువంటి టీం శతగ్ని టీం. ఈ శతగ్ని టీం లో ఉన్నటువంటి వాళ్ళు పవన్ మీద ప్రేమతోనో అభిమానంతోనో వచ్చి చేస్తున్నటువంటి వాళ్ళే ఎక్కువ. దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు జీతాల మీద ఇక్కడ ఇచ్చేటువంటి పరిస్థితి ఏం లేదు. ఎవరికి వాళ్ళు అభిమానంతో, రాష్ట్రం మీద అభిమానం, పవన్ మీద అభిమానంతో చేస్తున్నటువంటి వాళ్ళే ఉన్నారు. వీళ్ళు తాజాగా వంతాడ ఇష్యూలో మాత్రం చాలా పవర్ఫుల్ పాత్ర పోషించారు. అది వంతాడలో ఏదైతే మైనింగ్ జరిగినటువంటి చోట్ల ముందు ఎట్లా ఉంది, ఓవరాల్ గా అక్కడ కేవలం 80 ఎకరాలకు మాత్రమే అనుమతి ఉంది. అసలు రిజర్వ్ ఫారెస్ట్ లో అనుమతి ఇవ్వకూడదు, అనుమతి గతంలో ఇచ్చారు. ఆ వంక పెట్టుకునే ఇప్పటికి కూడా మళ్లీ రెన్యువల్ చేసినటువంటి పరిస్థితి. 80 ఎకరాలకు మాత్రమే అనుమతి ఉంటే తబ్బింది మాత్రం దాదాపుగా ఒక 500 ఎకరాల్లో 4-5 బెల్టులుగా తవ్వారు. మన పవన్ కళ్యాణ్ అనేది మొదట్లో ఉన్నటువంటి దానికి, ఆ మొదట్లో ఉన్నదానికే పెద్ద పెద్ద ఎత్తున అక్కడ ఇసుక దెబ్బ, మట్టి దెబ్బలు పోసి లోపలికి వెళ్లకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. లోపల ఇంకా దాదాపుగా 5-6 వరకు క్వారీలు ఉన్నాయనేది ప్రత్యక్ష సాక్షులు, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తుంది. దాన్ని సోషల్ మీడియా విభాగం, ఏదైతే శతగ్ని సోషల్ మీడియా విభాగం గూగుల్ మ్యాప్స్ నుంచి దాన్ని కలెక్ట్ చేస్తూ ఆ ఏరియా మొత్తాన్ని ఎంత తవ్వకాలు జరిగిందన్నది ప్రొజెక్ట్ చేస్తూ ఇచ్చినటువంటి వీడియో కలకలం రేపుతుంది. వాళ్ళు ఇంగ్లీష్ లో దానికి సంబంధించిన టైటిల్స్ పెట్టారు. ఇంకా తెలుగులో పెట్టుంటే ఇంకా పవర్ఫుల్ గా అందరికి అర్థమయ్యేలా ఉండేది. బట్ పవన్ ఫ్యాన్స్ టీం అందరికి మాత్రం ఇది సర్క్యులేట్ అయింది, మిగతా టీము కూడా ఇది సర్క్యులేట్ అయింది. మొత్తం మీద అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయన్నటువంటి నిజాన్ని బయటికి తీసుకురావడంలో మాత్రం అటు పవన్ స్పాట్ నుంచి రిపోర్ట్ చేస్తే ఫైనల్ గా సోషల్ మీడియా ద్వారా శతగ్ని చేసింది మాత్రం ఇంకా అంత ఆ పవర్ ని జనంలోకి కంటిన్యూ చేయగలిగినది అనుకోండి, ఖచ్చితంగా చెప్పచ్చు.